హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్రా ఎక్స్యూవీ 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాలవంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి. ఏడబ్ల్యూడి ఆల్ వీల్ డ్రైవ్ కారు, 4x4. కాకపోతే ఏంటంటే టూ వీల్ డ్రైవే పనిచేస్తుంది. అంటే ఫ్రంట్ వీల్ అనేది పనిచేస్తున్నాయి, బ్యాక్ వీల్ ఆప్షన్ అనేది పనిచేయట్లేదండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఎవరన్నా కావాలి అనే ఇంట్రెస్ట్ ఆల్ వీల్ కూడా కొంతమంది అడుగుతారు. ఒకవేళ కావాలంటే మాత్రం ఆ ఫోర్ వీల్ అనేది వర్క్ చేసేటట్టుగా ఇచ్చే అయితే అమ్మటం అయితే జరిగిందండి. ఓనర్తో మాట్లాడటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే టూ వీల్ డ్రైవ్ అయినా ఏం కాదు, ఫోర్ వీల్ డ్రైవ్లో కార్ దొలితే ఏంటంటే మైలేజ్ తక్కువ వచ్చింది. టూ వీల్ డ్రైవ్లో కార్ దొలితే కార్ మైలేజ్ అనేది కొద్దిగా పెరిగిద్దండి. ఏం కాదు, ఫ్రంట్ వీల్ అనేది వర్కింగ్, బ్యాక్ వీల్ అనేది అంటే ఫోర్ వీల్ ఆప్షన్లో పెట్టినప్పుడు వర్కింగ్ లేదంటే. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 2014 కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 దాకా అయితే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కారు మోడల్ వచ్చేసి 2014 అండి. ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కారు 121,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. మొత్తం కూడా 121,000 షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇంజన్ పికప్ చాలా బాగుంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 100కి 100% టైర్లు అయితే ఉన్నాయండి. అలాగే ఫుట్ బోర్డ్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ చూసుకున్నట్లయితే టూ వీల్ డ్రైవ్లో మీకు 15 నుంచి 17 మధ్యలో మైలేజ్ వస్తే, ఆల్ వీల్ డ్రైవ్ అంటే 4x4లో వచ్చేసి మీకు 8 నుంచి 12 మధ్యలో అయితే మైలేజ్ వచ్చిందండి. మీరు అంటే మన సైడ్ ఆల్ వీల్ డ్రైవ్ చేసే అంత టోల్ అయితే ఎవరు ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితే ఆఫ్ రోడ్ ఎక్కువ తక్కువ అయితే దోలరు, టూ వీల్ డ్రైవే దోలుతారు. మీరు టూ వీల్ డ్రైవ్ అయితే వర్కింగ్లో ఉంది, మైలేజ్ మంచి మైలేజ్ వచ్చింది 16 నుంచి 18 హైవే మీద. లోకల్లో అయితే 12 నుంచి 14 మైలేజ్ అయితే వచ్చింది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఫ్రంట్లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ బ్యాక్లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు. 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీలు చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి స్క్రీన్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. కారు సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. W8 టాప్ అండ్ వేరియంట్ అండి. 8 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు, అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ప్స్ అయితే చేపించడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగానే ఈ మున్నా చెప్తారు. ఇప్పటికి దాదాపుగా నేను ఢిల్లీ కార్లు ఒక 600 కార్లు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినట్టున్న 600 కార్లకు 500 కార్లకు దాకా కూడా చెప్పాను. ఫస్ట్లో టచ్ప్ కానికి బండ్లు దొరికాయి, జెన్యున్ బండ్లు. ఇప్పుడు టచ్ప్ అయిన బండ్లు ఇప్పుడు కూడా జెన్యున్ బండ్లే. కాకపోతే ఏంటంటే గీతలు పడితే పెయింటింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా కామను, ఇక అది పెద్ద విషయం అయితే కాదండి. అక్కడక్కడ లైట్గా టచ్ప్లు పడ్డాయి, అది ఎక్కడెక్కడ అన్నది కూడా మీకు అర్థం కాదు. ఇది నేను ఒరిజినల్ పెయింట్ అన్నా కూడా అంటే టచ్ప్స్ ఏం లేవు, ఇది ఒరిజినల్ పెయింట్ అంటే మీరు నమ్ముతారు. కానీ అట్లా చెప్పి అట్లా మోసపూరిత మాటలు చెప్పి అమ్మే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. కార్ బాడీ పరంగా 100కి 100% నాన్ యాక్సిడెంట్ కాదండి. ABCD 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 580,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు అండి. ఆల్ వీల్ డ్రైవ్ కార్ కాబట్టి ఈ కార్ కాస్ట్ వచ్చేసి 580,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్లో బాబీ నెంబరు, అలాగే ఆఫీస్ నెంబర్, మా బ్రదర్స్ నెంబర్ ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను. నాకు మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే 7 కార్ల వీడియో తీసా అయిపోయింది, ఇక నాలో దమ్ అయిపోయింది. 580,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే
ఉంటే కాల్ చేయండి. కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కారు నెంబర్ వన్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయితే అయిద్దండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను, చెలవచ్చండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్ర XUV 500 EE8 వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 80% ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు, చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. లెఫ్ట్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉంటాయండి. టైర్లు చూసుకున్నట్లయితే 100కి 100% టైర్లు అయితే ఉన్నాయి. 121,000 తిరిగినటువంటి కారు లెక్క లేదు, ఒక 60,000 70,000 తిరిగినట్టు కారు లెక్క అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్లు, అలాగే అలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 90% ఉంది. అలాగే అలాయ్ వీల్ ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, అలాగే బ్యాక్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చు. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. రైట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి, పెద్ద పెద్దగా అయితే ఏం లేవు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% టైర్ ఉంది ఫ్రంట్. అలాగే అలాయ్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 80 నుంచి 90% అయితే టైర్ ఉంది. అలాగే అలాయ్ వీల్ ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా 100కి 80 నుంచి 90% స్టెప్నీ టైర్ అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే ఒకసారి ఇంటీరియల్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ 100కి 60 నుంచి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. అలాగే ఆడియో కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే రీడింగ్ చూడొచ్చు, 121,715 కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే ఒకసారి డాష్బోర్డ్ లుక్ చూడొచ్చండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. కో డ్రైవర్ సైడ్ సీట్ చూడొచ్చు, 100కి 70% ఉంది. అలాగే రూఫ్, అలాగే వెనకాల సీట్లు అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల కూడా 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి. స్క్రీన్లు కూడా ఉన్నాయండి ఈ కార్కి, చూడొచ్చు. స్క్రీన్లు కూడా మహేంద్రా కంపెనీ స్క్రీన్లు అయితే ఉన్నాయి, 2 స్క్రీన్లు అయితే ఉన్నాయి. ఒక్కసారి మహేంద్రా కంపెనీ స్క్రీన్లు 2 అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇంజన్ ఒకసారి ఎక్సలేటరీ హఫీస్, ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ ఆఫ్ చేయి, స్టార్ట్ చేయి ఇంజను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2014 మహేంద్రా XUV 500 EE8 AWD ఆల్ వీల్ డ్రైవ్ 4x4 అండి. 580,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని, బాయ్, జై హింద్.